అసలు అలాగే మన ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ చక్కగా చేసుకోవడానికి ఒక ఫైనాన్షియల్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్ యొక్క అవసరం ఎంతవరకు ఉంటుంది, అంటే వీళ్ళ యొక్క రోల్ ఎలా ఉండబోతుంది? తప్పని చెప్తానండి. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరు, వీళ్ళ రోల్ ఏంటి చూద్దాం. మనకి చిన్నతనంలో చూస్తే మనకి ఏమైనా బట్టలు కావాలంటే బట్టల షాప్కి వెళ్తాం, ప్రొవిజన్స్ కావాలి అంటే ఒక జనరల్ స్టోర్కి వెళ్తాం, అలాగే మనకి ఏదైనా షూస్ కావాలంటే షూస్ షాప్కి వెళ్తాం. ఇప్పుడు మనకి డిమార్ట్ వచ్చింది, మీరు డిమార్ట్ చూస్తే డిమార్ట్లోనే అన్నీ ఉంటాయి, అక్కడే చెప్పులు ఉంటాయి, అక్కడే బట్టలు ఉంటాయి, అక్కడే మనకి రోజువారీ యుటెన్సిల్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి, ప్రొవిజన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది కాన్సెప్ట్ ఏంటంటే మారిపోయింది, అన్నీ ఒక చోట ఉంటే కొనుక్కుంటే వాళ్ళకి ఈజీ, అన్ని చోట్ల తిరగక్కర్లేదు, టైం సేవ్ అవుతుంది, అన్ని ఒక చోట దొరుకుతాయి. మీకు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని చూస్తుంటారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ ఒకటే చేస్తారు, వాళ్ళు ఇన్సూరెన్స్ గురించి చెప్పరు, స్టాక్స్ గురించి చెప్పరు, మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పరు, ఏం గురించి చెప్పరు. అలాగే ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళు ఇన్సూరెన్స్ అయితే బాగుంటుందండి, చాలా చక్కగా ఉంటుందండి, స్టాక్ మార్కెట్ వద్దండి, అది భయం అండి, మార్కెట్ డబ్బులు పోతాయి, కొంచెం రిస్క్ ఉంటుంది అని వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు చెప్తుంటారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో స్పెషలైజేషన్ ఉన్నారు. ఈ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళే అన్నీ మీకు సలహా ఇస్తారు, వాళ్ళకి అన్నిటి మీద గ్రిప్ ఉంటుంది. వాళ్ళకి ఏది అవసరం, మీకు రియల్ ఎస్టేట్ అవసరమా, రియల్ ఎస్టేట్ చేద్దాం, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అవసరమా, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ చేద్దాం. సో ఆ కస్టమర్ ఒక రిస్క్ ఎపిటేట్ అంటారు, అంటే కొంతమంది రిస్క్ తీసుకుంటే కస్టమర్స్ ఉంటారు, కొంతమంది రిస్కే వద్దు అనేవాళ్ళు ఉంటారు. సో అలా అన్నిటినీ బ్యారేజ్ చేసుకుంటూ వాళ్ళకి ఒక వెల్త్ క్రియేట్ చేసే వాళ్ళే వెల్త్ అడ్వైజర్స్ అనుకొచ్చారు, అలాగే ఫైనాన్షియల్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అనొచ్చు. వీళ్ళు ఒకటే మనిషి హ్యావింగ్ నాలెడ్జ్ ఆన్ ఆల్ కాన్సెప్ట్స్, వాళ్ళకి అన్నిటి మీద అవగాహన ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే మీకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు. ఓకే. సో మనకి ఎప్పుడైతే రోజు రోజు ఇప్పుడు ఈ పాపులారిటీ జరుగుతున్నాయో, డిమార్ట్ అన్నీ ఒక చోట దొరికితే బాగుంటుంది అని, అట్లా మీకు ఒక యాప్లో, మొబైల్ యాప్లోనే మీకు అన్నీ దొరుకుతాయి. సో అట్లా ఒక జనరేషన్స్ మారుతున్నాయి కదండి. ఇప్పుడు ఏంటంటే అలా ఉంటేనే జనాలు ఇష్టపడుతున్నారు, లేదంటే వీళ్ళకి ఏంటి కొంతమంది నాలెడ్జే ఉంది, మిగతా వాటికి నాలెడ్జ్ లేదు, తెలుసుకోవట్లేదు దాని గురించి, వీళ్ళు అప్డేట్ అవ్వట్లేదు అని ఒక కస్టమర్స్కి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే బేసిక్గా మన దగ్గర ఇలా అన్ని ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతాయి. ఒక రియల్ ఎస్టేట్లో ఒక చిన్న డిలే జరగచ్చు, కొంచెం అమౌంట్ వాళ్ళకి తక్కువ రావచ్చు. మనం ఎప్పుడేం చేస్తామంటే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్ ఎక్కువ ఇప్పిస్తాం. ఒక ప్రోడక్ట్లో వాళ్ళకి తక్కువ రిటర్న్ వస్తే వేరే ప్రోడక్ట్లో దాన్ని మేనేజ్ బ్యాలెన్స్ చేయొచ్చు. మన దగ్గర ఉండదు ఒక ప్రోడక్ట్ అయితే దాని నుంచి మనం బ్యాలెన్స్ చేయడానికి కుదరదు, అల్టిమేట్గా వాళ్ళ పోర్ట్ఫోలియో డ్యామేజ్ పడుతుంది. నాకు ఒక రియల్ ఎస్టేట్ తెలుసు, నాకు స్టాక్స్ గురించి తెలియదు, మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియదు, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ గురించి నాకు తెలియదు అనుకోండి, ఒక ల్యాండ్ కొని ఇచ్చాము, అది అనుకున్నంత గ్రో అవ్వాల, మనకి ల్యాండ్స్లో ఏవి గ్యారంటీడ్ ఉండవు, ఇన్సూరెన్స్ రిటర్న్స్ ఉండవు. ఈ కొంతమంది అడిగితే నేషనల్ హైవే ఇటుపక్క పేరు బాంబే హైవే బాగుంది అంటారు, కొంతమంది వరంగల్ హైవే బాగుంది అంటారు, కొంతమంది శ్రీశైలం రకరకాలుగా చెప్తారు, శ్రీశైలం బ్రహ్మాండంగా ఉందంటారు. సో మనకి ఒక క్లారిటీ లేదు, ఏది పెడుతుంది క్లారిటీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, గ్యారంటీ లేదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక అడ్వైజర్ దగ్గర మనం అన్ని తీసుకుంటే వీళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఓకే ఈయనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఈ ఇన్వెస్ట్మెంట్లో ఇంకా కొంచెం తక్కువ రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని మనం ఇంకో విధంగా అలా బ్యాలెన్స్ చేయొచ్చు. ఓకే. సో ఈయన ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసేసారు, ఈయనకి ఇంత రిస్క్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఇంకా రిస్క్ తక్కువ ప్రొడక్ట్ ఇంకా ఏమియచ్చు. అలా ఎప్పుడైతే కంప్లీట్గా ఒక బాడీ మీద కమాండ్, డాక్టర్కి అయితే ఎట్లా అయితే ఒక కంప్లీట్ హ్యూమన్ బాడీ మీద, పేషెంట్ బాడీ మీద కమాండ్ ఉంటుందో, ఆయనకి ఏ మందు ఇస్తే బాగుంటుంది ఆయన చెప్పగలుగుతాడు, ఓహో ఈయనకి ఆల్రెడీ ఎలర్జీ ఉంది కాబట్టి మనం ఈ మందు రాయకూడదు, ఆల్రెడీ డయాబెటిక్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ మందు రాయకూడదు అని ఒక కంప్లీట్ అనాలిసిస్ ఎలా అయితే ఉంటుందో అది అడ్వైజర్కి ఈజీ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మీకు అడ్వైస్ చేస్తున్నారో వాళ్ళకి ఒక పిక్చర్ వస్తుంది, ఓహో ఈ ఇన్వెస్టర్కి ఇక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్స్ని ఇంకెలా పెంచాలి, ఏ తగ్గించాలి. ఇప్పుడు మనం ఎంత అనుకున్నాం సారా, ముందు ముందు ఎపిసోడ్స్లో ఒక 10th క్లాస్ కుర్రాడిని మెరుగుపరచాలి అంటే ఏ సబ్జెక్ట్స్లో వీక్ ఉన్నాడో తెలుసుకోవాలి ఫస్ట్, సోషల్లో వీక్ ఉన్నాడా, మ్యాథ్స్లో వీక్ ఉన్నాడా, దాన్ని బట్టి ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే. అప్పుడు అతనికి ర్యాంక్ వస్తుంది. సో మనం కూడా ఏంటంటే ఎప్పుడైతే అన్ని ప్రోడక్ట్స్ మీద మనం సలహా ఇస్తుంటామో మనకు తెలిసి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు, దాని ప్రకారం ఒక ఐడియా వస్తుంది, ఓహో వీళ్ళకి ఇక్కడ లోటు ఉంది దాన్ని మనం భర్తీ చేయాలి. సో అందుకని ఫైనాన్షియల్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు. ఓన్లీ ఒక ప్రోడక్టే చేస్తాను నేను, ఇది ఒకటే అమ్ముతాను, ఇది ఒకటే అడ్వైజ్ ఇస్తాను అంటే వాళ్ళకి దానివల్ల ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఒక మంచి ఫైనాన్షియల్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్ని మనం ఎలా ఎన్నుకోవాలి? ఎక్స్పీరియన్స్ అండి.
ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఏళ్ళదాటి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఒక కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ ఆన్లైన్ లో కొంటారు, టాప్ ఫైవ్ ఫండ్స్ అంటారు. అలా టాప్ ఫైవ్ ఫండ్స్ అనేది అంత ఈజీగా రాదు. ఇప్పుడు మనం ఒక్కొక్క వెబ్సైట్కి వెళ్తే ఒక్కొక్క టాప్ ఫైవ్ వస్తాయి, అలా 30 తయారయ్యాయి. మన 30లో మనం ఏమి ఇన్వెస్ట్ చేయాలి మనకు ఒక ఐడియా ఉండదు. ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ కొంటారు, ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ లో మనకి ఎవరికి తెలియదు అది ఏ ప్రోడక్ట్ మంచిది. అందులో మనీ బ్యాక్ పాలసీస్ ఉంటాయి, ఎండోమెంట్ పాలసీస్ ఉంటాయి, యూనిట్ లింక్డ్ పాలసీస్ ఉంటాయి, అసలు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు మనం చాలా మంది కాల్ చేస్తుంటారు, సార్ మేము వెళ్ళాం కండి అండి ఆ బజార్కి, ఉంటాయి పోర్టల్స్ ఉంటాయి, ఆ ఇన్సూరెన్స్ మాకేం అర్థం కావట్లేదు, ఏ కంపెనీ అంటే మీరు చెప్పండి అని. సో మీరు అలా చూస్తే మనకు అర్థం కాదండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక మూడేళ్లగా చెప్పులు వాడతాం, మనం ఒక చెప్పులు వేసుకెళ్తాం, ఆ చెప్పులు మనం మూడేళ్ల నుంచి వాడుతుంటాం అని తెలుస్తుంది. మనం టెంపుల్కి వెళ్తాం అనుకోండి, అది వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశి వస్తుంది, టెంపుల్కి మీకు 100 మంది వస్తారు, ఆ 100 మంది ఆ చెప్పులన్నీ వదిలేస్తారు. అక్కడ మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత చెప్పు మనం ఎత్తుకుంటాం, మూడేళ్ల నుంచి వేసుకుంటున్న చెప్పులు మనం గుర్తుపట్టలేము, అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అక్కడ 1000 ప్రొడక్ట్స్ ఉంటాయి, అక్కడ 100 ప్రొడక్ట్స్ ఉంటాయి, అందులో ఏది విచ్ ఇస్ ద బెస్ట్ విచ్ ఇస్ మనకి సూట్ అయితే ఏది అని మనకు తెలియదు. సో కాబట్టి ఏంటంటే అలా నిర్ధారించుకొని చెప్పేవాడు మనకి అడ్వైజర్. అవును సార్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి డయాబెటిక్ వచ్చింది అనుకోండి, టాబ్లెట్ ఉంటుంది, అందులో ఎంజీస్ ఉంటాయి, 10 mg, 20 mg, 30 mg, 40 mg ఎంజీస్ ఉంటాయి. అంటే మనకి ఎంత ఉంది దాని ప్రకారం ఎంజీ వేసుకోవాలి కదా. అట్లాగే ఒక ప్రోడక్ట్లో మనం 10 లక్షలు పెట్టాలా, 5 లక్షలు పెట్టాలా, 2 లక్షలు పెట్టాలా అని ఒక నిర్ధారించేవాడు ఒక అడ్వైజర్. సో అడ్వైజర్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి, అది తెలుసుకుంటున్నారు. ఇప్పుడు జనాలు ఏంటంటే అది అడ్వైజర్ లేకుండా మనం ఏం చేయలేము. కరెక్ట్ సార్. మనం చేతులు ముందే కాల్చుకునే కన్నా మనకు ఒక అడ్వైజర్ ఉంటే బెటర్ అని చెప్పి కొంచెం జనాలకి అవేర్నెస్ వచ్చింది. మొదటిదాకా ఏంటంటే వీళ్ళు ఎందుకు కలవాలి, మనం తెలియదు ఎట్లా ఉన్నాయి కదా, అన్ని యాప్లో వస్తున్నాయి కదా అనుకుంటున్నారు తప్ప. తర్వాత ఇంటి లోపలికి వెళ్ళాక ఒకసారి దెబ్బ తగిలాక తెలుస్తుంది ఇది కాదండి అని చెప్పి.